హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈశాన్య భారతదేశం నుండి చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిని రెట్టింపు చేయాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోంది ఈశాన్య ప్రాంతంలో అప్ స్ట్రీమ్ ఆయిల్ మరియు గ్యాస్ నిల్వలు పెంచడానికి భారత ప్రభుత్వం పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ శుక్రవారం గహుతిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ లక్ష కోట్ల విలువైన చమురు మరియు గ్యాస్ ప్రాజెక్టులు ఎన్ఈఆర్లో ఆమోదించబడ్డాయి మరియు రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ అభ్యర్థన మేరకు అసోంలో ఐఓసి యొక్క పదమూడు వేల బీబైడీ రిఫైనరీ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు విస్తరణ ప్రణాళికలపై అదనపు వివరాలను చమురు మంత్రి వెల్లడించలేదు కానీ ఈ ప్రాంతంలో ఒక ట్రిలియన్ రూపాయలు విలువైన చమురు మరియు గ్యాస్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి అలాగే ఈ ప్రాజెక్టులు రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం భారత్లో ప్రధాన సమస్య కోవిడ్ నైన్టీన్ ఇది కాకుండా ఇంధన ధరల పెరుగుదల సామాన్యుడిపై గుదిబండగా మారింది రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల మధ్యతరగతి కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతోంది బుధవారం నాడు బ్రెంట్ ముడి చమురు బ్యారల్ ధర డెబ్బై ఒకటి డాలర్లతో రెండేళ్ల గరిష్టానికి చేరింది రెండు వేల పంతొమ్మిది మే తర్వాత ఈ స్థాయిలో బ్యారల్ ధర పెరగడం ఇది అత్యధికం ఇదే సమయంలో పెట్రోల్ని ఉత్పత్తి చేసే దేశాలు కూడా ముడి చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించాయి రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభం నుంచి ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి బ్రెండ్ చమురు బ్యారల్ ధర యాభై రెండు డాలర్లు ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పునరుద్ధరణలు ఉపెక్ దేశాల చమురు సరఫరా కోతల కారణంగా డిమాండ్ పెరిగింది పెట్రోలి ఎగుమతి చేసే దేశాలు రెండు వేల ఇరవైలో సరఫరా కోతను పొడిగించినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మొదటి ఐదు నెలల్లో బ్యారల్ ధర పంతొమ్మిది డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని ఊహించారు అంతేకాకుండా ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యకాలంలో రోజుకు మిలియన్ బ్యారల్లు ఉత్పత్తి చేసిన సౌదీ అరేబియా అనంతరం స్వచ్ఛందంగా కోత విధించింది ఫలితంగా మే నెలలో రోజుకు రెండు లక్షల యాభై వేల బ్యారళ్లు జూన్ జూలైలో రోజుకు ఏడు లక్షల యాభై వేల బ్యారెళ్లు ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది సౌదీ అరేబియానే కాకుండా ఉపెక్ దేశాలు కూడా జూన్లో రోజుకు మూడు లక్షల యాభై వేల బ్యారెళ్లు జూలైలో నాలుగు లక్షల నలభై ఒక్క ఉత్పత్తి చేయాలని సంకల్పించాయి పెరుగుతున్న ముడి చమురు ధరలు భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడానికి దోహదపడ్డాయి ఏడాది ప్రారంభం నుంచి పెట్రోల్ ధర లీటర్కు పది రూపాయల నుంచి పెంచగా ఇదే సమయంలో డీజిల్ ధర పదకొండు రూపాయల వరకు పెంచారు అయితే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రిఫైనర్లు వసూలు చేస్తున్న ఛార్జీల కంటే ప్రస్తుత ధరలు తక్కువగానే ఉన్నాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు